मीडियम स्कूल जड़चला में दाखिलों का आगाज हो चुका है। हमारे यहाँ असरी तालीम के साथ साथ दीनी तालीम भी दी जाती है। नर्सरी ता सातवीं जमात के दाखिलों के लिए आज ही रब्त पैदा करें। ट्रेडर्स इलेक्ट्रिकल और हार्डवेयर रूबरू हाउसिंग बोर्ड कॉलोनी रोड नंबर 5 जड़चला। हमारे यहाँ वाजबी दामों पर करंट और हार्डवेयर का सामान दस्तियाब है, इस्तेफादा हासिल करें। नमस्ते J11 తెలుగు న్యూస్ కు స్వాగతం. నా పేరు సుధా. ఇటీవల భారత ప్రధాని విజయ సంకల్ప సభలో తెలంగాణకు ఎలాంటి హామీ ఇవ్వలేదని, మరోవైపు ఉద్యోగాల పట్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీ శ్రేణుల మధ్య వివాదం రాజుకుంది. మహబూబ్ నగర్ జిల్లా మేడ్చల్ మండలం బోయిన్పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పాల శీతలీకరణ కేంద్రం భవనాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఇటీవల రాజధానిలోని విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు ఏమైనా హామీలు ఇస్తాడని చూసినా తమ రాష్ట్రానికి ఎలాంటి హామీ ఇవ్వలేదని బీజేపీ పార్టీను విమర్శించడంతో అక్కడే వేదికపైన ఉన్న బీజేపీ పార్టీకి చెందిన వైఎస్ఎంపీ తిరుపతమ్మ ఒక్కసారిగా ఎమ్మెల్యేపై తీరుపై మండిపడ్డారు. ఏమైనా అభివృద్ధి చేసి ఉంటే మీ పార్టీపైనా చేసుకోండి అని తమ పార్టీని కించపరిచే విధంగా మాట్లాడవద్దని ఆమె ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు వైఎస్ఎంపీ భర్త రవికుమార్ కూడా బీజేపీ పార్టీ యొక్క పథకాలను ఎందుకు రాష్ట్రంలో ప్రజలకు వివరించి చెప్పడం లేదని నిలదీశారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగానే తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని, ఒకవేళ కేంద్ర పార్టీలు ఇచ్చి ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇస్తే వెంటనే టీఆర్ఎస్ పార్టీకి అందరం రాజీనామా చేసి తమ పార్టీని కేంద్రం పార్టీకి అప్పజెప్పి వారి చేతుల్లో పెడతామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. వాళ్ళు కేంద్ర పార్టీలు వచ్చి డిక్లేర్ చేసి తెలంగాణలో ఇంటికి ఉద్యోగం డిక్లేర్ చేయమండి. మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పటికి ఇప్పుడు రిజైన్ చేసి మొత్తం టీఆర్ఎస్ పెట్టి గవర్నమెంట్ వాళ్ళకి అప్పచెప్తాం. నేను అడిగి ఇప్పుడు రాజీనామా చేస్తాను. ఎందుకు మాట్లాడుతున్న మాట అంటే, ఇంటికో ఉద్యోగం అనేది బోకస్ మాట, ఎవరితో కాదు, చేయడానికి అవకాశం లేదు. ఇంటికో ఉద్యోగం అంటే మన రాష్ట్రం కోటి ఇండ్లు ఉన్నాయనుకోండి, కోటి ఉద్యోగాలు ఇంటికి ఉద్యోగం చేయగలుగుతాం. ఎంత ఎక్కించే 4-5 లక్షల ఉద్యోగాలు, అంతకంటే ఎక్కువ ఉండదు, అవకాశమే లేదు. అవకాశం లేనిది యువకులు మనం రెచ్చగొట్టి, అంటే మనం ఏం చేస్తామంటే మన స్వార్థ రాజకీయాల కొరకు, మన అధికారం కొరకు యువకుల నెత్తులు ఏం కూర్చోబెడుతున్నాం. మీరు వినాలి బాగా సబ్జెక్ట్, యువకుల నెత్తులు ఏం కూర్చోబెడుతున్నాం. చదువునంత అందరికి ఉద్యోగాలు కావాలి. గవర్నమెంట్ ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం నెత్తులు కూర్చోబెడుతున్నాం. వాడు చేసి చదువుకున్న నెక్స్ట్ ఉద్యోగ గవర్నమెంట్ ఉద్యోగాలు తిరుగుతున్నాడు. ఉద్యోగం రాలేదని ఎవడన్నా ఆత్మహత్య చేసుకున్నాడు కొడుకులు. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.